వాట్సప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ ప్యారడైస్. సో లాస్ట్ ఎపిసోడ్ అయితే మనం కాంక్రీట్ జియోపర్ చేసాం. సో ఆ జియోపర్ చేసిన తర్వాత అయితే నేను కొద్దిసేపు ఏఎఫ్కే ఉన్నా. సో అక్కడి నుంచి అయితే నాకు కావాల్సిన ఒక 3 కలర్స్ తీసుకొచ్చా. సో ఎల్లో, గ్రీన్ అండ్ స్కై బ్లూ అనుకుంటా. సో ఆ 3 కలర్స్ అయితే తీసుకొచ్చి సో వచ్చాకైతే ఇది బిల్డ్ చేశా. సో కాంక్రీట్ మేకర్. సో మనమైతే పౌడర్నే మళ్ళీ వాటర్ పెట్టి మళ్ళీ డిగ్ చేయాలి కదా. సో దానికోసం ఇదే చేసుకున్నాను. సో మీకు తెలుసు కదా ఎలా చేయాలో. సో అందుకే సింపుల్గా చేస్తా ఇదనమాట. అండ్ పైన వచ్చేసి నాకైతే హాపర్స్ అలాగే చెస్ట్లో అవన్నీ పెట్టా. సో దాన్ని కవర్ చేయడం కోసం ట్రాప్ డోర్స్ అవన్నీ పెట్టి పైన అయితే క్యాంపర్ పెట్టా. సో అవైతే చెస్ట్లు అనమాట. సో దాంట్లో నేను పౌడర్ వేస్తే కనుక మైన్ చేసుకున్నప్పుడు కిందకైతే వస్తుంది. సో అలాగా అండ్ పైన అయితే క్యాంపర్ పెట్టా. సో డిజైన్ కోసం చూడని బాగుందని చెప్పి మొత్తానికైతే ఇది ఇలా ఫినిష్ అయింది. అండ్ నాకైతే ఓషన్ మోన్యుమెంట్ కనపడింది. సో ఇదైతే మీకు ఆల్రెడీ చెప్పా ఉంటా. సో సీలాండర్స్ అనేది ఒక హింట్ ఇచ్చా, బట్ అదైతే చేయలేదు. సో ఇదైతే ఇంతకు ముందే కనపడింది, అంటే మనం జాబ్ చేయడానికి ముందే. అది కూడా ఎంత దూరం కాదు, మన దగ్గరలోనే. సో ఏంటది, ఓకే మనకు దగ్గరలోనే, అది ఎంత దూరం కూడా కాదు. ఓకే గాయ్స్, మొత్తానికైతే టెక్స్చర్ బ్యాక్ వేసాను. సో ఇందాక వేయలేదు అనమాట అందుకే. అండ్ అది మ్యాటర్. సో ఓషన్ మాన్యుమెంట్ అయితే నాకు కనబడింది. సో ఎంత దూరం కాదు, మన బేస్ కదా చాలా దగ్గర. సో ఇక్కడే ఓషన్లో. సో కొంచెం ముందుకెళ్తూ ఉంటుంది. అండ్ నేనైతే మార్క్ చేసుకోలేదు ఏరియా. సో వెళ్ళాను, చూసాను, వచ్చాను అంతే. అంటే అక్కడైతే గార్డెన్స్ ఉన్నాయని చెప్పి. సో చెప్పండి కామెంట్ సెక్షన్లో, అంటే గార్డెన్ ఫామ్ చేయమంటారేమో అని చెప్పి. సో నాకైతే అవసరం అనిపిస్తుంది. సో మీకు చూపించాలా వద్దనేది మీరు చెప్పండి. ఆఫ్లైన్లో అయితే ఎలాగో బిల్డ్ చేసుకోవాలి దాన్ని, ఎందుకంటే నాకు సీ ల్యాంటర్న్స్ అవన్నీ చాలా కావాలి. సో దాని గురించే నాకు కావాలి కాబట్టి నేను ఎలాగో చేసుకుంటా. అది మీకు ఒక ఎపిసోడ్లో చేయమంటారేమో, కావాలంటే చెప్పండి, లేకపోతే లేదు, దాంట్లో పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి స్పాంజెస్ అలాగే సీ ల్యాంటర్న్స్ సమ్ అవుంటాయిగా, సో వాటిని కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ప్రతి సిరీస్లో వెళ్తాంగా, సో ఈ సిరీస్లో కూడా అయితే వెళ్తాం ఓషన్ మాన్యుమెంట్ దగ్గరికి అయితే. అండ్ మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోషన్స్ చేసుకోవాలి. సో దానికోసం అయితే నాకు ఉన్నాలే చూసుకోవాలి ఫస్ట్. సో వాటర్ బ్రీతింగ్ కోసం అయితే పఫర్ ఫిష్ దొరికింది, బట్ ఇన్విజిబిలిటీకి కావాల్సిన ఉన్నాయి చూసుకోవాలి. అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే నాకు ఓకే షుగర్ ఉందా, ఓకే ఫెర్మెంటెడ్ ఐ, సో స్పైడర్ ఐ ఫెర్మెంటెడ్ ఐ కాదు, ఓకే మష్రూమ్ కూడా ఉంది. సో మొత్తానికైతే ఉన్నాయి, అంటే కలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే లెట్స్ ప్లే సిరీస్లో, సో అక్కడ ఏమైందంటే నేను ఇన్విజిబిలిటీ పోషన్ ఏం చేసుకోలేదు, జస్ట్ ఏంటంటే నార్మల్గా వెళ్ళిపోయా. నార్మల్గా వెళ్ళి డోర్స్ పట్టుకెళ్ళా అనమాట, డోర్స్ పట్టుకెళ్ళి మొత్తానికి అవన్నీ చేసుకున్నా. సో అక్కడ నార్మల్గా ఫైట్ చేసి వాళ్ళతో 3 గార్డెన్స్ని అయితే కిల్ చేసా మొత్తానికి, 3 కిల్ చేసి అయితే వచ్చా. అండ్ నాకు ఆ టైంలో పెద్దగా ఐడియా లేదు, సో స్పాంజ్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి, అందుకే ఇంకా వెతకలేదు కూడా. సో నాకైతే కొంచెం ఐడియా ఉన్నా సరే వెళ్ళి వెతికేవాడిని. అండ్ అప్పుడు మనకి చెప్పా కదా ఇవన్నీ లేవు, సో దాని గురించే ఫాస్ట్గా వచ్చేది వచ్చింది. అండ్ మళ్ళీ అక్కడికైతే జస్ట్ సీ ల్యాంటర్న్స్ ఆ బ్లాక్స్ కోసం వెళ్ళి మళ్ళీ వచ్చేసాను. సో అంతకుమించి లోపలికైతే వెళ్ళలేదు ఇంకా. సో స్పాంజెస్ అనే విషయమే మర్చిపోయాను నేను. సో ఈ సిరీస్లో చేద్దాం. సో స్పాంజ్ కూడా అవసరం ఫ్యూచర్ ఎపిసోడ్స్లో అయితే. సో దాని గురించి నేను స్పాంజ్ అయితే కలెక్ట్ చేసుకున్నా. సో టోటల్ అయితే మనకి 2 స్టాక్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడైతే అండ్ ఫస్ట్ అయితే ఆక్వర్డ్ పోషన్స్ అండ్ వాటర్ ఎక్కడ ఉంది, ఒక ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ చేసుకోవాలబ్బా, అది ఒక్కటి చేసుకోవడం మర్చిపోయాను నేను. సో ఫాస్ట్గా ఓకే గాయ్స్, మొత్తానికైతే నేను సో ఇక్కడైతే ఒక చిన్న ఇన్ఫినిట్ వాటర్లో చేసుకున్నా. సో ఇన్ఫినిట్ వాటర్ ఏం కాదు, సో ఒక బకెట్ వాటర్ పోసా. సో మనకైతే చాలా బాటిల్స్ అయితే ఫిల్ అవుద్ది కదా, సో అదనమాట. సో మొత్తానికైతే ఫిల్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే మనం ఆక్వాడ్ పోషన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓకే అండ్ పైన వాటర్. సో ఫాస్ట్గా అయితే నేను మనకి కావాల్సిన పోషన్స్ ఉంటాయి కదా, సో వాటర్ బ్రీతింగ్ పోషన్ అలాగే నైట్ విజన్. సో నైట్ విజన్ కాదు ఇన్విజిబిలిటీ, సో అవైతే తీసుకుందాం. అండ్ నైట్ విజన్ అవసరం అంటారా అక్కడ, ఎందుకంటే మనకి లైట్ లేని ప్లేస్లో అయితే ఉపయోగపడద్ది. మనకి ఇలాగో గోల్డెన్ క్యారెట్స్ ఉంటున్నాయి, సో వాటిని కూడా యూజ్ చేసి మనమైతే నైట్ విజన్ కూడా చేసుకుందాం. ఓకే గైస్, ఫైనల్గా అయితే మొత్తం కానీ పూర్తి అయిపోయాయి. సో పోషన్స్ మొత్తం 3 టైప్స్ తీసుకున్నాను అనమాట. సో ఒకటి వచ్చేసి
నైట్ విజన్, ఇంకోటి వచ్చేసి ఇన్విజిబిలిటీ, అండ్ ఇంకోటి వచ్చేసి వాటర్ బ్రీతింగ్ అనమాట. టైం కూడా పెంచేసా, సో ఒక్కొక్కటి 8 మినిట్స్ టోటల్ అయితే, ఒక్కొక్కటి ఒక హాఫ్ అన్ అవర్ అది ఈజీగా వస్తుంది. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ ది, బట్ జాంబీ గాడు నైటా, సో అందుకే అరుస్తుండడు. ఓకే, మార్నింగ్ అయింది అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళొచ్చు. అండ్ ఒక డైమండ్ హో కూడా తీసుకెళ్దాం. సో ఓకే, దీనిలోనే ఉంది కదా. సో ఒక డైమండ్ హో, అది కూడా స్పాంజెస్ని తవ్వడం కోసం. అండ్ ఇంకేమైనా కావాలా? సో మొత్తం అని చూసుకుందాం ఒకసారి. సో ఒక డోర్ తీసుకెళ్ళడం కూడా మంచిదే. సో డోర్ కూడా మర్చిపోయానుగా. సో దాన్ని కూడా ఓకే, అకేషియా డోర్ ఉంది. ఓకే, వీటిని తీసుకెళ్దాం. ఓకే, అండ్ ఇంకా ఇంకేమున్నాయి? సో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మనకి హెల్మెట్కి సో ప్రస్తుతానికి ఏమీ లేవు కాబట్టి ఇలాగే వెళ్దాం. సో నేనైతే ఇంకొద్దిగా వర్క్ ఉంది, సో ఎంజాయ్మెంట్లు అన్నీ ఫిక్స్ చేసుకుంటా. ఎందుకంటే నేను వెయిట్ చేసేది మనం ఆన్షియన్ డెబ్రిస్ కలెక్ట్ చేసి సో దాని చేద్దామని చెప్పి. సో దానికైతే ఒక మంచి ప్రొజెక్టర్ ప్రొటెక్షన్, సో బ్లాస్ట్ ప్రొటెక్షన్ ఇలాంటివన్నీ దానికి చేద్దామని చెప్పి బోట్ కూడా రెడీగా ఉంది. ఇంకిప్పుడైతే స్ట్రైట్గా అక్కడికే వెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బోట్ మీద అక్కడికి వెళ్ళి అండ్ అక్కడైతే డ్రింక్ తాగి, సో ఇన్విజిబిలిటీ కిందకైతే వెళ్ళలే. బట్ నాకైతే పూర్తిగా ఐడియా లేదు, సో ఫుల్ ఆర్మర్తో వెళ్తే వాళ్ళు మనల్ని ఏమైనా చేస్తారు లేదని చెప్పి. సో ట్రై చేద్దాం. సో అంతకైనా ప్రాబ్లం అయితే బోట్ ఎక్కి వెనక్కి వచ్చి మళ్ళీ ఆర్మర్ అని రిమూవ్ చేసి, సో అలా చేద్దాం. ఓకే, అండ్ ఇంకా బకెట్స్ ఎక్కడ ఉన్నాయి? సో నేనైతే మిల్క్ కోసం చూస్తున్నా. సో కమ్ ఆన్, ఐరన్ తీసుకోవాలి. సో మనకి మైనింగ్ ఫటిక్ పడితే కనుక, సో దానికోసం మిల్క్ తీసుకోవాలి కదా. సో ఫాస్ట్గా వెళ్ళి నేనైతే మన కౌస్ ఉన్నాయి లోపల, సో విలేజెస్ దగ్గరే. సో అక్కడి నుంచి అయితే కొద్దిగా మిల్క్ అయితే తీసుకొచ్చేస్తాను. ఓకే గాయ్స్, మొత్తానికి అయితే మిల్క్ కూడా దొరికింది. సో ఇక్కడే కొవ్వు ఉంది, గోమాత రెండు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో లోపల కూడా ఉన్నట్టుంది, చూసుకోలేదు నేను. అదే వెళ్ళిపోయింది అప్పుడు బయటికి, తిరుగుతున్నట్టుంది, వెళ్ళిపోలేదు. సో మొత్తానికి అయితే ఒక 6-7 buckets టోటల్, 7 కదా, ఓకే 7. సో టోటల్ అయితే ఒక 7 buckets మిల్క్ అయితే కలెక్ట్ చేసుకున్నా. సో సరిపోతాయని అనుకుంటా. అండ్ కుదిరితే గార్డెన్స్ని కూడా కిల్ చేసేస్తాను. మనకి మైనింగ్ ఫ్యాటిక్ పడేది దానివల్లే కదా, సో అందుకు కుదిరితే కిల్ చేస్తా. లేకపోతే స్పాంజ్లు మాత్రం మైన్ చేసి అండ్ ఎలాగో లోపలికి వెళ్ళాలి కదా, గార్డెన్ ఫామ్ కూడా కట్టాలి అనుకుంటున్నా. మరి మీకు ఎపిసోడ్ కింద కావాలంటే చెప్పండి, లేకపోతే లేదు ఎపిసోడ్ కింద కాకుండా నేనైతే ఆఫ్లైన్లో చేసుకుంటా. సో నాకు ఎలాగైనా ఓకే, నేనైతే ఎలాగో చేసుకుంటాను కాబట్టి. అండ్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అండ్ అక్కడికి వెళ్ళే కదా కలుస్తా, పెద్ద దూరం ఏం కాదు, మనకు దగ్గరే. ఓకే గాయ్స్, మనకైతే ఈ దారిలో ఒక షిప్రెక్ కనబడింది. సో ఇదొక చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దామా లోపల ఏమున్నాయో. సో ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం ఏదన్నా ఇంపార్టెంట్ సో యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయేమో. సో లాపిస్, అలాగే మనకి గోల్డ్, అలాగే ఐరన్, డైమండ్, సో చాలా దొరికాయి, చాలా యూస్ఫుల్లే. బట్ బాగానే దొరికింది అబ్బా షిప్రెక్, పెద్ద లోతు కూడా లేదు. సో పైకే ఉంది అండ్ ఈ చెస్ట్లో ఏముంది. సో దీంట్లో మనకి కర్స్ ఆఫ్ ఫినిషింగ్ వేస్ట్ అండ్ బ్యాంబూ తీసుకుందాం, ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. అండ్ ఇంకా ఓకే, ఇంకా హోల్స్ ఉంటుంది దీనికి. అండ్ ఈ రెండేనా? చిన్నదానిలో ఉంది ఇది, సో చిన్నదానికుంటా. అండ్ ఇంతకు మించి నాకు తెలిసి ఇంక దొరికే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు, లేకపోతే రౌండ్ వెళ్దాం. అండ్ అదే అనుకుంటాగా ఇందాక వచ్చింది, సో ఇదే. సో ఇదైతే ఒక చిన్న షిప్ రెక్కే, సో పెద్ద ఏం కాదు. అండ్ కింద ఓకే, కింద ఇంకోటి ఉంది అబ్బా. అండ్ ట్రెజర్ మ్యాప్ దొరికింది, అలాగే బుక్స్, ఫెదర్స్ కూడా. ఓకే, కంగారు పడకు. ఒక ట్రెజర్ మ్యాప్ కూడా దొరికింది గాయస్ మనకి. ఓకే, లోపలైతే ఇంకా ఉన్నాయి, బట్ ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలంటే మొత్తం చెస్ట్ అంతా ఫుల్ అయిపోయింది. సో ఐరన్ ఎలాంటి అయితే తీసేద్దాం. అండ్ అండర్ చెస్ట్ తెచ్చుకోవడం మర్చిపోయా, సో దాన్నే తీసుకురావాల్సింది. అండ్ మర్చిపోయిన అబ్బా, అసలు నేను అక్కడ కలెక్ట్ చేసుకుని నేను ఎలా తీసుకొస్తాను ఇక్కడికి, ఆ విషయం మర్చిపోయా. సో ఒకసారి అయితే బేస్కి వెళ్ళి మొత్తం తీసుకొచ్చేస్తాను, ఎండర్ చేసి తీసుకొచ్చి అండ్ దాంట్లో పెట్టుకోవాలి నాకు కావాల్సినవన్నీ. ఓకే, మొత్తానికైతే తీసుకున్నా. సో ఎండర్ చెస్ట్ ఒకటి, బెడ్ ఒకటి మర్చిపోయాను, సో దానికోసం అయితే వచ్చా. అండ్ ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ వాషింగ్ మాన్యుమెంట్కే. సో ఒక ట్రెజర్ మ్యాప్ కూడా దొరికింది, మన లక్ బాగుండి. సో దానికి కూడా వెళ్దాం ఒకసారి. సో ట్రెజర్లో ఏమైనా మంచి దొరుకుతాయని చూడాలి. ఒక డైమండ్ దొరికింది షిప్రెక్లో, లక్ బాగుండి. ఇక్కడైతే మనం ఆగొచ్చు కావాలంటే, మనకి ఒక ప్లేస్ దొరికింది.
మొత్తానికి. సో ఇక్కడైతే మనం ఏం చేద్దామంటే సో పోర్షన్స్ అన్నీ తీసుకుని సో లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే ఒక బెడ్ పెట్టుకున్నా నైట్ అయితే రావడం కోసం. అండ్ ఇక్కడైతే ఒక ఎండర్ చెస్ట్. సో చెస్ట్ తీసుకువెళ్ళడం కంటే ఇక్కడ పెట్టడం బెటర్. అండ్ మిల్క్ బకెట్ ఉంది ఎలాగో. సో ఫస్ట్ అయితే ఆర్మర్స్ అన్ని రిమూవ్ చేస్తున్నా. అండ్ హెల్మెట్ కూడా అవసరం లేదని అనుకుంటా. సో ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. అంతగా ఏదైనా అటాక్ చేస్తున్నాయండి కనుక అప్పుడు చూద్దాం. అండ్ ఎలాగో ఇన్విజిబిలిటీ పెట్టుకున్నప్పుడు అటాక్ ఎలాగో చేయదు కదా మ్యాక్సిమం. అండ్ ఒక వాటర్ బ్రీతింగ్ అలాగే ఇన్విజిబిలిటీ. అండ్ దాంతోపాటు ఇంకోటి తీసుకొచ్చా నైట్ విజన్ కదా. సో నైట్ విజన్ మొత్తానికి అయితే ఆ 3 పోర్షన్స్ అయితే వేసుకుని వెళ్దాం లోపలికి. సో ఫాస్ట్గా ఓకే. అండ్ చూసారు కదా మాయమైపోయి మొత్తానికి. అండ్ చేతిలో అంటే పెట్టుకుంటే కనబడతామా. సో అది కూడా చూడాలి. అమ్మో క్లియర్ కనబడుతుంది కదా వాషింగ్ మాన్మెంట్ పైనుంచి. సో చూసావా నన్ను చూడలేదు. అండ్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళాలి. సో ఫస్ట్ వెళ్ళి కిల్ చేసేద్దాం అదే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో ఎక్కడ ఉన్నావు గార్డియన్? సో ఇక్కడే ఉంది. సో దీన్ని కిల్ చేయాలి ఫస్ట్. సో ఆ తర్వాత అయితే మనం స్పాంజులు కలెక్ట్ చేద్దాం. ఓకే బో తగులుద్దా డౌటే. తగిలింది బట్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది డౌట్. అంటే వాటర్ కదా. సో ఓకే కనిపెట్టలేదు. మంచిదే కనిపెట్టకపోవడం. బట్ మైనింగ్ ఫైట్కి పడిపోయింది చూసారు కదా. సో దానికైతే డౌట్ వచ్చినట్టుంది. బట్ అటాక్ అయితే చేయలేదు కదా జవాలు. అండ్ ఒక స్పాంజ్ నైస్. అండ్ ఇక్కడైతే ఇవి ఉంటాయి కదా స్పాంజ్లైనా ఉండొచ్చు లేకపోతే గోల్డ్ బ్లాక్స్ ఉండొచ్చు ఇక్కడ. తవ్వి చూద్దాం ఇక్కడ. బట్ మైనింగ్ ఫైట్కి పడింది. ఫస్ట్ అయితే రిమైనింగ్ గార్డెన్స్ని కూడా కిల్ చేయాలి. సో ఇక్కడ ఎక్కడో ఉంటుంది అనుకుంటా. ఇక్కడైతే మనకి గోల్డ్ బ్లాక్స్ అవన్నీ ఉంటాయి. సో ఇదైతే ఎక్కడున్నావు అబ్బా కనబడట్లేదు. ఓకే లోపల ఎక్కడ ఉండే ఉంటుంది నాకైతే. ఓకే స్పాంజులు గేస్ ఇక్కడ. సో ఫుల్ స్పాంజులు మామూలుగా లేవు ఇక్కడ. సో ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమైనా బ్లాక్స్ పెట్టుకుంటే టెంపరీగా మనకైతే ఐడియా ఉంటుంది. సో ఓకే కింద పెట్టుకుంటే ఓకే ఇక మాత్రం చాలు ఇలాగ మనకు కనపడద్దు కాబట్టి. ఓకే ఇక్కడైతే ఇంకో గార్డెన్ కనపడింది. సో దీన్ని కూడా వేసేద్దాం ఫాస్ట్గా. ఓకే నువ్వెందుకు వచ్చావు మధ్యలో? ఓకే కమాన్ కమాన్ ఇంకొక దెబ్బా. ఓకే రెండో గార్డెన్ కూడా ఫినిష్. సో ఇంకా ఫైనల్గా ఒకే ఒక గార్డెన్ మిగిలింది. సో దాన్ని అయితే వెతికి పట్టుకోవాలి ఇప్పుడు. ఓకే గైస్ మనం అయితే మొత్తానికి సో థర్డ్ గార్డెన్ దగ్గర కూడా వచ్చాం. సో కొంచెం టైం పట్టినా బాగానే పడింది. ఓకే నాకు తగిలిందా నాకు? నువ్వు పోతే నాకు సరిపోద్దబ్బా ఆ మైనింగ్ ఫ్యాక్టరీకి పోద్ది. దాని గురించి వెతుక్కుంటూ వచ్చా. ఓకే నైస్. మొత్తానికి అయితే 3 గార్డెన్స్ అయిపోయారు. అండ్ మైనింగ్ ఫ్యాక్టరీకి ఇంకా 50 seconds అయితే టైం ఉంది. సో వెయిట్ చేయాలి 50 seconds. అండ్ ఆ తర్వాత అయితే కిందకి వెళ్ళి సో గోల్డ్ బ్లాక్స్ అవన్నీ ఉన్నాయిగా. సో అవన్నీ తీసుకురావాలి. సో ఇటువైపు వచ్చాను. ఒక ఇటు కాదు అనుకుంటా పైన అనుకుంటా. సో ఇవన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నాయి అబ్బా మొత్తం పగలగొట్టి వెళ్ళిపోయింది అన్నింటినీ. సో నెక్స్ట్ టైం నేను వచ్చి మొత్తం ఇదంతా క్లియర్ చేసుకుంటా. ఎందుకంటే దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఇక్కడ ఎలాగో నేను ఉండను. సో చూద్దాం ఫ్యూచర్ ఏదైనా బేస్లా చేసుకుంటా కదా ట్రై చేద్దాం వాటర్లో ఒక బేస్లాగా. బట్ ఫస్ట్ అయితే మొత్తం రిమూవ్ చేయాలి. నాకైతే దారిలన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నాయి కాబట్టి అర్థం కావట్లేదు. సో ఎటు నుంచి వచ్చాను ఎటు నుంచి వెళ్ళాను. అండ్ ఇలా ఉండడం కూడా ఎవరికి ఉపయోగం లేదు. సో అందుకే నేనైతే మొత్తం ఇక్కడున్న బ్లాక్స్ అన్నిటినైతే మైన్ చేసుకుంటా. సో ప్రిజమరైన్ బ్లాక్స్ సో 3 types ఉంటాయి కదా. ప్రిజమరైన్ డార్క్ ఒకటి నార్మల్ ఒకటి కమాన్ అలాగే బ్రిక్ ఒకటే. అండ్ దాంతోపాటు సీ ల్యాంటర్న్స్ కూడా మొత్తానికైతే అదనమాట. సో మొత్తం అవన్నీ అయితే మైన్ చేసి సో మొత్తం క్లియర్ చేసేస్తే ఏరియా మొత్తాన్నే. అండ్ మైనింగ్ ఫ్యాక్టరీకి పోయింది. సో ఇప్పుడైతే మైన్ చేసుకోవచ్చు. సో మనకైతే గోల్డ్ బ్లాక్స్. సో ఆడొకసారి అయితే ఎలాగే చేసాం మన సర్వైవల్ సిరీస్లో. సో ఇక్కడ కూడా అంతే.
అండ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుని మనకి స్పాంజెస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా కలెక్ట్ చేసుకుందాం ఫాస్ట్గా. సో ప్రస్తుతానికైతే నేను ఈ బ్లాక్స్ ఏం కలెక్ట్ చేసుకోవట్లేదు, ఎక్కువ కుదిరితే చేసుకుంటా అండ్ అంతగా అవసరం లేదండి ప్రస్తుతానికైతే. ఎలాగో మళ్ళీ వస్తా చెప్పగా, మొత్తం అయితే ఇక్కడ ఉన్న మ్యాక్సిమం వాషింగ్ మాన్మెంట్ అయితే లోపల క్లియర్ చేస్తా. ఎలాగో గార్డెన్స్ అన్నీ ఇంకా స్పాన్ అవుతూనే ఉంటాయి, వీటిని ఏం డిస్టర్బ్ చేయకుండా నేనైతే మొత్తం బ్లాక్స్ అన్నీ తీసుకుంటూ పోతా. ఓకే మొత్తానికైతే స్పాంజెస్ ఉన్న ఏరియాకైతే వచ్చాం, బట్ ఏం కనబడట్లేదు నాకు. సో నైట్ విజన్ అయిపోయినట్టు ఉంది. సో ఫాస్ట్గా అయితే మొత్తం వీడినైతే కలెక్ట్ చేసుకుంటా. సో చాలా ఉన్నాయిగా మనకైతే స్పాంజెస్, లేకపోతే సీలంటర్ని తీసుకొచ్చి పైన పెట్టుకుందాం టెంపరీగా. లైటింగ్ అయితే కావాలి ఎందుకంటే మీకు కనపడాలి కదా. ఓకే ఒకటి వచ్చింది. సో ఇంకా తీసుకెళ్దాం, ఇంకొక 2 అయితే తీసుకెళ్దాం, లేకపోతే ఒకటి సరిపోవచ్చు. సో ఓకే ఇప్పుడైతే పైన పెట్టుకుందాం. సో నైట్ విజన్ అయితే ఇంకా ఎక్కువ తెచ్చుకోవాల్సింది, సో దాని అయితే తీసుకెళ్ళదు. ఓకే ఇప్పటికి మనకి చాలా దొరికే, అండ్ ఇంకా చెక్ చేద్దాం ఇంకెక్కడైనా ఉన్నాయేమో అని చెప్పి. సో టోటల్ ఇప్పటికి ఎన్ని వచ్చాయి, ఓకే ఒక 33 అనుకుంటే వచ్చాయి. సో ఇంకా చూడాలి. ఓకే ఫ్రంట్ సైడ్ చూడలేనట్టున్నాం కదా, సో ఫ్రంట్ సైడ్ అయితే ఒకసారి చూద్దాం. ఫ్రంట్కి వెళ్ళి అంటే మ్యాక్సిమం ఫ్రంట్ సైడ్ ఉండొచ్చు, మనకి ఈ డోరే ఉంది కదా దాని స్ట్రైట్గా అయితే ఉండొచ్చు. సో ఇక్కడైతే మైండ్ చేసి చూద్దాం. ఓ ఇక్కడ ఓకే కొంచెం లోపలికి మొత్తం కింద వరకు తవ్వి చూద్దామా. సో ఇక్కడైతే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే ఉన్నాయి అబ్బా, చెప్పా కదా 2-3 ప్లేస్లో అయితే ఉంటాయని చెప్పి. ఏంటి ఇది నేను తవ్విన ప్లేసేనా కాదనుకోండా. ఓకే గాయ్స్ ఫైనల్గా అయితే నేను అన్నీ కలెక్ట్ చేసుకున్నా. సో సీల్ ఎంట్రన్స్ లాంటివి ఏం చేసుకోలేదు కానీ ప్రస్తుతానికి అయితే స్పాంజ్ అయితే ఎక్కువ చేసుకున్నా. అండ్ నైట్ అయింది సో వర్షం కూడా పడుతుంది. సో ఇలాంటి వర్షం నాకు ఇంకో టైంలో కావాలి. సో ట్రైడెంట్ దొరికినప్పుడు, అండ్ ట్రైడెంట్ వాళ్ళు ఈ టైంలో వచ్చినా పర్లేదు బట్ ఎక్కడ కనపడలేదు నాకు. సో ఓకే మార్నింగ్ అయింది. అండ్ టోటల్గా అయితే నాకు సో ఒక స్టాగ్ అలాగే అయితే ఒక 5 అనమాట, టోటల్ అయితే ఒక 71. సో 7 అవి అంతకుముందు దొరికిన స్పాంజ్లు మొత్తం. సో టోటల్గా అయితే నాకు 71 అయితే దొరికాయి. అండ్ చూసారు కదా ప్రజమరిన్ షార్ట్స్ అంట, సో వీటితో మనం చేసుకోవచ్చు కదా అవి సీల్ ఎంటర్స్. సో అందుకే అనమాట నేను గార్డెన్ ఫామ్ అయితే చేసుకుంటా. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, సో వీడియోని అయితే పక్క లైక్ చేయండి మీరు. సో మీరు అంత ఎక్కువ లైక్ చేస్తే సో యూట్యూబ్ ఆల్గరిథం అలా పనిచేస్తుంది, సో అంత బాగా రీచ్ ఉండదు అనమాట వీడియోకి. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ సిరీస్కి అయితే కొంచెం తక్కువ అయితే ఉంది, సో ఎందుకు అదే సపోర్టు. సో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మిగతా వాళ్ళకి కూడా. సపోర్ట్ అయితే కావాలి చెప్తాను కదా, ఈ సిరీస్కి అయితే ఇంకా సపోర్ట్ కావాలి, ఇదే మీకు వచ్చే ఏకైక సిరీస్. సో అందుకే చెప్తున్నా. ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.